పొలిటికల్ లీడర్లు మాట్లాడే ప్రతి మాటకి రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న వైసీపీ లేడీ లీడర్ రోజా మాటలకైతే ఇటు పత్రికలు సహా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోజా చేసే ప్రతి కామెంట్ పైన రియాక్షన్ కూడా అంతే స్పీడ్గా ఉంటుంది. ఇక తాజా విషయానికి వస్తే, కృష్ణా జిల్లాలో జరిగిన జేసీ బస్సు ప్రమాదం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఇది అని కాకుండా అన్ని మీడియా సంస్థలు దీనిని బాగానే కవరేజ్ ఇచ్చాయి. కొందరు దీనిని ప్రమాదం దృష్టిలో చూస్తూ ఇంతవరకు పరిమితం చేయగా, జగన్ అండ్ కో సాక్షి మీడియా సంస్థలు మాత్రం ప్రమాదం కమ్ పొలిటికల్ యాంగిల్ను జోడించి కొట్టారు. దీనికి ప్రధాన కారణం జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కావడం. ఇటీవల జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడడం అని అందరికీ తెలిసిందే. ఇక ప్రమాద స్థలానికి ఆసుపత్రికి ప్రతిపక్ష హోదాలో వెళ్లిన జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. అదే సమయంలో కలెక్టర్ నుంచి బిల్ కలెక్టర్ వరకు అందరిపైన మాటలతో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతికూల మీడియా ఆ వ్యాఖ్యలను పదే పదే ప్రచారం చేస్తూ జగన్ను వ్యంగ్యంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. దీనిపై స్పందించిన రోజా ఆ క్లిప్పింగ్లను ప్రసారం చేయొద్దు అంటూ మీడియాను కోరింది. ఇప్పుడు ఇదే జగన్ పరువు తీసేసేలా ఉందని వైసీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. మీడియాని రోజా రిక్వెస్ట్ చేయడం చేసిన విధానం చూసిన వాళ్లకు ఎవరికైనా జగన్ తప్పుగా మాట్లాడాడన్న విషయం అర్థమైపోయేలా ఉంది. మా అధినేత ఏదో తప్పుగా మాట్లాడాడు, మీరు ఆ మాటలను హైలైట్ చేయవద్దు అని రిక్వెస్ట్ చేసినట్లుగానే ఉన్నాయి రోజా మాటలు అని వైసీపీ నేతలే అనుకుంటున్నారు. మొత్తానికి రోజా మాటలతో జగన్ పరువు పోయిందని అంటున్నారు వైసీపీ నేతలు. మరి దీనిపైన ఫైర్ బ్రాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.